రాజు పొద్దున్నే త్వరగా నిద్రలేచి స్కూల్కి రెడీ అయ్యాడు. టిఫిన్ చేసి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అతను రోజు వాళ్ల నాన్నగారితో పాటు కారులో స్కూల్కి వెళ్తాడు. ఇవాళ నాన్నగారు కొంచెం దిగులుగా ఉన్నారు. ఆయన రాజుతో, బాబు, ఇవాళ మన కార్కి రిపేర్ వచ్చింది, ఒక పని చేద్దాం, ఇవాళ బస్సులో స్కూల్కి వెళదాం. బస్ స్టాప్ రాజు వాళ్ళ ఇంటి నుండి కొద్ది దూరంలో ఉంది. వాళ్ళు ఒక రిక్షా ఎక్కి బస్ స్టాప్ చేరుకున్నారు. మళ్ళీ రాజు ఇంకా వాళ్ల నాన్న బస్సు ఎక్కి రాజు స్కూల్ వరకు టికెట్ తీసుకున్నారు. రాజు ఇవాళ టైం కంటే ముందే స్కూల్కి చేరుకున్నాడు. అతను కంగారు పడ్డాడు. క్లాస్కి వెళ్లగానే టీచర్కి ఉదయం జరిగిన సంగతి చెప్పాడు. ఉదయాన్నే కారు పాడైపోవడం, దానివల్ల బస్సులో స్కూల్కి రావలసి రావడం గురించి వివరంగా చెప్పాడు. బస్సులో ప్రయాణించడం చాలా ఉత్సాహంగా ఉందని కూడా రాజు చెప్పాడు. నీకు బస్సు ప్రయాణం నచ్చిందని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, వెళ్ళి నీ స్థానంలో కూర్చో. ఇవాళ మనం కూడా దీనికి సంబంధించిన విషయం గురించే చర్చిద్దాం. పిల్లలు, మనల్ని ఒక చోట నుండి మరొక చోటికి చేర్చడానికి ఉపయోగపడే పరికరాలన్నిటిని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మీరందరూ స్కూల్కి ఎలా వస్తారో ఒక్కొక్కరు నాకు చెప్పండి. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. నేను మా అమ్మతో కలిసి నడుచుకుంటూ వస్తాను. నేను స్కూల్ బస్సులో వస్తాను. నేను ఆటోలో వస్తాను. ఇకపోతే రాజు వాళ్ళ నాన్నతో కలిసి కారులో వస్తాడు. కానీ ఇవాళ కారు పాడైనందువల్ల పబ్లిక్ బస్సులో వచ్చాడు. మీరు ఎలాంటి వాహనంలో ప్రయాణిస్తారు అనే విషయం మీ ఇంటి నుండి స్కూల్ ఎంత దూరంలో ఉంది అన్న దానిపై ఆధారపడి ఉంది. అంతేకాక మన ఊరిలో ఎలాంటి వాహనాలు ఉన్నాయన్న దానిపై కూడా. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా సాధనాలు మూడు రకాలుగా ఉంటాయి. భూమిపై నడిచేవి, నీటిలో నడిచేవి, ఆకాశంలో ఎగిరేవి. భూమిపై నడిచే వాటిలో రోడ్డుపై నడిచేవి, పట్టాలపై నడిచేవి ఉంటాయి. మేడం, పాతకాలంలో ఇలాంటి సాధనాలు లేవు కదా, అప్పుడు మనుషులు ప్రతి చోటికి నడుచుకుంటూ వెళ్లేవారా? చాలా మంచి ప్రశ్న. ఆ కాలంలో ఇవాల్టిలాగా కార్లు, బస్సులు, ఆటోలు ఉండేవి కాదు. అప్పుడు కొద్ది దూరంలో వెళ్లాల్సి వచ్చినా చాలా సమయం పట్టేది. అందుకని జంతువులని మనుషులు వాహనాలుగా ఉపయోగించేవారు. గుర్రం, ఏనుగు, ఒంటెల లాంటి వాటి మీద స్వారీ చేస్తూ దూరాల్ని కొలిచేవారు. ఈ రోజుల్లో కూడా ఈ జంతువుల్ని ప్రయాణాలకి ఉపయోగిస్తున్నారు. నాగరికత పెరిగే కొద్దీ కొత్త కొత్త ప్రయోగాలు చేసి కొత్త వాహనాలు కూడా తయారు చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన, అవసరమైన ఆవిష్కరణ చక్రాలు. పిల్లలు, మీరు కొన్ని ద్విచక్ర వాహనాల పేర్లు చెప్పగలరా? సైకిల్, స్కూటర్. మరి మూడు చక్రాల వాహనాలు? రిక్షా, ఆటో. మరి నాలుగు చక్రాల వాహనాలు? కారు, ఎద్దుల బండి. మరైతే నాలుగు కంటే ఎక్కువ చక్రాలు? బస్సు, ట్రక్, రైలు బండి. మంచిది పిల్లలు. మరి చక్రాలు లేని వాహనాలు కూడా ఉంటాయా? పడవ. సరైన సమాధానం. నీటిలో ప్రయాణించే పడవకి చక్రాలు అస్సలుండవు కదా. ఇంకో విషయం, వాహనాలు రకరకాల ఇంధనాలతో నడుస్తాయి. కొన్ని వాహనాలు స్కూటర్, కార్, ట్రక్ లాంటివి గ్యాస్, పెట్రోల్, డీజిల్ తో నడుస్తాయి. కొన్ని వాహనాలు మెట్రో, రైలు లాంటివి కరెంటుతో నడుస్తాయి. కొన్ని వాహనాలు ఎద్దుల బండి, టాంగా లాంటి వాటిని జంతువులు లాగుతాయి. ఇంకొన్ని రిక్షాల్లాంటి వాటిని మనుషులు నడుపుతారు. పదండి, ఇప్పుడు మీకొక ప్రశ్న. వాహనాల్ని కేవలం మనుషులు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తారా? కాదు మేడం, వాహనాలని సామాను రవాణా కోసం కూడా ఉపయోగిస్తారు. దీనికి ఒక ఉదాహరణ గూడ్స్ రైలు. సరిగ్గా చెప్పావు. ఇలాంటి వాహనాలకు ఇంకొన్ని ఉదాహరణలు తోపుడు బండి, ట్రక్ మొదలైనవి. కొన్ని వాహనాలు ట్రాక్టర్ లాంటివి వ్యవసాయంలో ఉపయోగిస్తారు. ఇంకొన్ని వాహనాలని మనం అత్యవసర వాహనాలు అంటాం. ఇవి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. కొన్ని ఉదాహరణలు పోలీసుల బండి, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్. ఒకప్పుడు ఒక ఊరు నుండి మరో ఊరికి వెళ్లాలంటే చాలా రోజుల సమయం పట్టేది. ఇప్పుడు రైలు బండిలో కూర్చుని కొన్ని గంటల్లోనే ప్రయాణించవచ్చు. చెప్పాలంటే ఇంకా ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడానికి విమానంలో కొన్ని గంటల్లో వెళ్లిపోవచ్చు.
నది దాటడానికి పడవ, అలాగే సముద్రం దాటడానికి ఓడ. మన ప్రయాణాల కోసం ఎన్ని సాధనాలు ఉన్నాయో మన ప్రయాణాలను పూర్తి చేయడానికి. మనం ఏమేం నేర్చుకున్నామో ఎవరైనా చెబుతారా? మేడం, ఇవాళ మనం రవాణా సాధనాల గురించి తెలుసుకున్నాం. గతంలో కంటే ఈనాటి వాహనాలు ఎంత వేరుగా ఉన్నాయో తెలుసుకున్నాం. వేరువేరు చక్రాలుండే వాహనాల పేర్లను చెప్పుకున్నాం. తరువాత ఈ వాహనాలు ఎలాంటి ఇంధనంతో నడుస్తాయో తెలుసుకున్నాం. చివరిగా మనం ఏ వాహనాల గురించి చెప్పుకున్నామంటే అత్యవసర పరిస్థితిలో, వ్యవసాయంలో, అలాగే వస్తువులని చేరవేయడంలో ఉపయోగపడేవి. చాలా బాగా చెప్పావు రాజు. రేపు కలుద్దాం పిల్లలు. బాయ్ బాయ్.